రెండు వేల పదిహేనులో ఏ కేసులో అయితే తనని అరెస్ట్ చేసి ఓటుకు నోటు వ్యవహారంలో జైలుకు పంపించారు అంతే గొప్పగా బౌన్స్ బ్యాక్ అవుతూ ఈరోజు తెలంగాణకి సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డి అప్పట్లో తన ఫోనుని తన గురువు అయినటువంటి చంద్రబాబు ఫోన్ని ట్యాప్ చేసి ఓటుకు నోటు కేసులో ఆయన్ని ఈయన్ని ఇరికిచ్చినటువంటి కేసీఆర్ మీద పది సంవత్సరాల తర్వాత ఒక స్ట్రాంగ్ పగ తీసుకుంటున్నట్టుగా తీర్చుకుంటున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తోంది రాజకీయాల్లో ఈ పొలిటికల్ అనేవి కామన్ అయిపోయినాయి కంప్లీట్లీ రాంగ్ అలా చేయడం బట్ స్టిల్ అవి కామన్ అయిపోయినాయి సో పక్క కవిత లిక్కర్ స్కామ్లో ఎరుక్కున్నారు తిహార్ జైలుకి వెళ్లారు ఇంకో పక్క కేసీఆర్కి సంబంధించి అనేక రకాల ఇబ్బందులు తెలంగాణలో మేడిగడ్డ బ్యారేజ్కి సంబంధించి నేషనల్ అథారిటీసే రంగంలోకి దిగుతున్నాయి అక్కడ చీప్ క్వాలిటీకి సంబంధించి దాంట్లో కేసీఆర్ పాత్ర ఉంది అనే వ్యాఖ్యలు వినబడుతున్నాయి ఈలోపు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసీ ప్రణీత్ రావు ఎవరైతే ఉన్నారో అతను బయట పెట్టినటువంటి అనేక నిజాల వల్ల ఈరోజు తెలంగాణలో అప్పట్లో మీకు గుర్తుంటే రెండు వేల పద్నాలుగు పదిహేను టైంలో ఆంధ్రప్రదేశ్కి కంప్లీట్గా షిఫ్ట్ అయిపోయే ముందు చంద్రబాబు తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు కేసీఆర్ మీద ఆ తర్వాత పద్దెనిమిది ఎన్నికల్లో అంటే అక్కడ తెలంగాణలో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని పోటీ చేసిన టైంలో కూడా ఇవే వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు నాయుడు చాలా స్పష్టంగా చెప్పారు ఆయన ఏమని మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి మా ఫోన్లు రికార్డ్ చేస్తున్నారు మా మేము మేము మాట్లాడుకునే పర్సనల్ కాన్వర్జేషన్స్ కూడా వీళ్ళు రికార్డ్ చేసి ప్రపంచానికి బయట పెడుతున్నారు అసలు మేము ఏం మాట్లాడుకుంటున్నాం ప్రతిపక్షాలు మాట్లాడుకునే ప్రతి మాట కేసీఆర్ వింటున్నాడు కావాలనే మా ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు అనే తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు తీవ్రమైన ఆరోపణలు చేశారు అప్పట్లో చంద్రబాబు నాయుడు రేవంత్తో కానీ ఆ సెబాస్టియన్తో కానీ మాట్లాడినటువంటి ఆడియోలు కూడా బాగా బయటకు వచ్చాయి అయితే ఆ తర్వాత కానీ ఆ ముందు కూడా ప్రతిపక్షాలని అంటే మొన్న మొన్నటి వరకు గెలవటానికి కుర్చి దిగిపోవడానికి ముందు కూడా కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ టీఆర్ఎస్ సంబంధించినటువంటి ముఖ్య నేతలు అందరూ కానీ అడ్మినిస్ట్రేషన్ యొక్క సహాయాన్ని తీసుకుని అధికారుల యొక్క సహాయాన్ని తీసుకుని విపరీతంగా ఫోన్లు ట్యాప్ చేశారు అనేటువంటి అంశం మీద తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి రేవంత్ రెడ్డి కాదు కాంగ్రెస్ చేసింది బీజేపీ కూడా అనేక చేసింది సో సిరిసిల్ల ప్రాంతం కేటీఆర్ నియోజకవర్గం సిరిసిల్లలో ఒక పెద్ద సెటప్ పెట్టుకుని చాలా మంది ఫోన్లను ట్యాప్ చేశారు అందులో హీరోలు ఉన్నారు హీరోయిన్లు ఉన్నారు సెలబ్రిటీలు ఉన్నారు సాఫ్ట్వేర్ కంపెనీలు నడిపే వాళ్ళు ఉన్నారు రియల్ ఎస్టేట్ కంపెనీలు నడిపే వాళ్ళు ఉన్నారు ఈ ప్రణీత్ రావు ప్రణీత్ రావు ఆయనతో పాటు ఉన్నటువంటి ఒక గ్యాంగ్ ఏదైతే ఉందో వీళ్ళ ప్రోగ్రామే అదంట వాళ్ళు ఏం చేస్తారంటే ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఓనర్ యొక్క ఫ్యాన్ ఫోన్ ట్యాప్ చేసి అతని పర్సనల్ విషయాలు బయటికి లాగి లేకపోతే ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ యొక్క ఫోన్ ట్యాప్ చేసి అతని పర్సనల్ విషయాలు బయటికి లాగి వాళ్ళని అవి వినిపించి వాళ్ళకే ఇప్పుడు నాకు పర్సనల్గా ఏదో ఉంటుంది నా లైఫ్లో మీ ఎవరికీ తెలియదు నాకు మాత్రం తెలుస్తుంది మీకేదో ఉంటుంది పర్సనల్గా లైఫ్లో మీ మాకు తెలియదు మీకు తెలుస్తుంది కానీ మీ ఫోన్ని ట్యాప్ చేయడం వల్ల అది ఈజీగా కను కనిపెట్టి నేను అది మళ్ళీ మీకే వినిపించి మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడం అనమాట ద్వారా డబ్బులు తీసుకోవడం మనలాంటి వాళ్ళు చేస్తే ఏమొస్తాయి అందుకని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే అగ్రగాములుగా ఉన్న వాళ్ళని లేకపోతే ఈ సాఫ్ట్వేర్ కంపెనీలు నడిపేటువంటి పెద్ద పెద్ద సీఈఓల్ని వీళ్ళని అత్యంత దారుణంగా ట్యాప్ చేయడం వీళ్ళని బంధించడం అంతేకాకుండా హీరోయిన్లని హీరోలని కూడా ఇట్లా చేశారు కొంతమంది హీరోలు కేసీఆర్ కాలు పట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి అంటూ రకరకాల వ్యాఖ్యలు ఇప్పుడు ఇంటర్నెట్లో వినిపిస్తున్నాయి అయితే ఒక సెపరేట్ సెటప్ పెట్టుకుని రకమైనటువంటి దందా చేయడం అత్యంత సిగ్గు పరిస్థితి దీని మీద ఇప్పటివరకు బీఆర్ఎస్ స్పందించకపోవడం ఇంకా సిగ్గు పరిస్థితి సో అప్పట్లో చంద్రబాబు నాయుడు నెత్తి నోరు బాదుకుని మొత్తుకుని చెప్పింది ఇదే పాయింట్ ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి మేము మాట్లాడుకునేవి కూడా వాళ్ళు వింటున్నారు అట్లాంటి పరిస్థితిలో అట్లాంటి టెక్నాలజీని తీసుకొచ్చి ఇట్లా మా ఫోన్ ట్యాప్ చేసి మేము మాట్లాడుకునేవి వినేలాగా చేస్తున్నారు అంటూ కూడా చంద్రబాబు నెత్తినోరు బాదుకున్నారు అయితే అప్పట్లో రేవంత్ కొన్నాళ్ళు దాని గురించి మాట్లాడారు ఆ తర్వాత సైలెంట్గా ఉన్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం చాలా స్ట్రాంగ్గా ఈ ఫోన్ ట్యాపింగ్ యొక్క మాఫియాని దందాన్ని మొత్తం నేను బయట తీస్తున్నారు నేను ఆయన సపోర్ట్ చేయను బట్ ఈ అంశంలో సపోర్ట్ చేస్తాను ఒక పొలిటికల్ లీడర్గా ఆయన నేను సపోర్ట్ చేయను కానీ ఈ అంశం అంటే తన తన పొలిటికల్ వెండెట తీసుకున్న మన కోసం బట్ స్టిల్ నిజాలు బయటికి వచ్చేటువంటి ఆఫీసర్లని హెల్ప్ తీసుకుని ఆయన అప్పట్లో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలను అన్ని బడి తీస్తున్నారు ఎంత పెద్ద తలకాయలు దీంట్లో అరెస్ట్ అవుతాయి అనేది ఊహకు అందదు చాలా పెద్ద పెద్ద పేర్లు వినిపిస్తున్నాయి కేటీఆర్ నుంచి కేసీఆర్ వరకు అన్ని పేర్లు వినిపిస్తున్నాయి అడ్మినిస్ట్రేషన్లో దొరికిన ప్రతి అధికారి తమ యొక్క వాంగ్మూలంలో గనక ఎవరి ముఖ్య ప్రోత్సాహం వల్ల ఎవరి పుష్ వల్ల ఇట్లా చేశారు అనేది కనుక చెప్తే డెఫినెట్లీ ఆ నాయకుడికి లేదా ఆ ఆఫీసర్కి లేదా ఎమ్మెల్యేకి లేదా ఎక్స్ మినిస్టర్కి డెఫినెట్లీ జైలు శిక్ష పడడం అనేది కన్ఫామ్గా జరిగేటువంటి పరిస్థితి సో పది సంవత్సరాల తర్వాత మొత్తం బళ్ళు ఓడలు వాళ్ళు బళ్ళోవడం అంటే ఇదే పది సంవత్సరాల క్రితం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఫోన్ ట్యాప్ చేసి ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డిని జైలుకి పంపించినటువంటి కేసీఆర్ ఈరోజు ఫామ్ హౌస్లో తన కూతురు తిహార్ జైలుకి వెళ్ళినా కూడా సైలెంట్గా ఫామ్ హౌస్లో ఉన్నారు తప్ప ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టలే ప్రతి చిన్నదానికి ప్రెస్ మీట్లు పెట్టి హడావుడు చేసే కేసీఆర్ ఈ రోజు వరకు ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టాల మీడియాతో మాట్లాడలేదు అంటే తప్పులు జరిగితేనే జనాలు సైలెంట్గా ఉంటారు కనీసం ఈ రోజుకి కూడా టీఆర్ఎస్ పార్టీ ఎక్కడ స్పందించలేదు ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం గురించి వాళ్ళు బయటకు వచ్చి సమాధానం చెప్పాలని కోరుదాం మనం ఖచ్చితంగా డిమాండ్ చేద్దాం ఇదే ప్లేస్లో కాంగ్రెస్ ఉండే అదే ప్లేస్లో టీఆర్ఎస్ బయటకు తోడుతూ ఉన్న కాంగ్రెస్ కాంగ్రెస్ సంబంధించిన అంశాలు అప్పుడు కూడా మనం ఇట్లాంటి డిమాండ్లే చేయాలి ఇది పార్టీలకు సంబంధించింది కాదు ప్రజలకి సంబంధించినటువంటి సొమ్ముని ప్రజలకు ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ని వాళ్ళలో వాళ్ళు పగలు తీర్చుకోవడానికి వాళ్ళలో వాళ్ళు నాశనం చేసుకోవడానికి ఇంకో విషయం తెలుసా మీకు ఎంతోమంది తమ ఫ్యామిలీకి సంబంధించినటువంటి భార్యల ఫోన్లు కూడా ట్యాప్ చేశారంట ఈ యొక్క కాన్సెప్ట్లు ఇప్పుడు ఏముంది అంతే కదా ఇప్పుడు నాకు నా భార్య మీద అనుమానం ఉందనుకోండి నేను ఈ అడ్మినిస్ట్రేటివ్ వ్యవస్థలో ఒక వ్యక్తిగా ఉన్నాను పెద్ద పెద్దవాళ్ళు ట్యాపిలు చేస్తున్నాను నాకు వెనకాల ఒక మినిస్టర్ సపోర్ట్ ఉంది హ్యాపీగా మావిడిది కూడా చేస్తా కదా అట్లా అనమాట అట్లా సొంత భార్యల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేసినటువంటి అధికారులు నాయకులు ఉన్నారనే విషయం బయటపడుతుంది సో ఒక్కసారి దరిద్రంలోకి నీచంలోకి దిగుదామని ఫిక్స్ అయిన తర్వాత మనిషి అంతకంత దిగజారిపోయే పరిస్థితికి వెళ్తాడు తప్ప బెటర్మెంట్ అవ్వడని ఇంకొకసారి ఈ అంశం ప్రూవ్ అవుతుంది చాలా చాలామంది అప్పట్లో చంద్రబాబు ఫోన్ ట్యాప్ చేశారు ట్యాప్ చేశారని ఆరోపిస్తే ఎవరు నమ్మలేదు ప్రతిపక్షాలు ఎద్దేవో చేసిన పరిస్థితి సో వాళ్ళందరికీ తెలిసేలాగా వీడియో షేర్ చేయండి అప్పట్లో చంద్రబాబు నెత్తినోరు బాధకుంది మొత్తుకుంది ఇదే ఈ ఫోన్ ట్యాపింగ్ గురించే సో ఇంకెన్ని విషయాలు బయటపడతాయి ఇంకెన్ని నిజాలు బయటకు వస్తాయి చూద్దాం దీని మీద బ్యాక్ టు బ్యాక్ మనం వీడియోస్ చేద్దాం